చప్పుడు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓరుగల్లు వాసి, గాన గంధర్వ, ఘంటసాల అవార్డు గ్రహీత, సామాజికవేత్త, నాటకరంగ కిరీటి గూడూరు బాలాజీ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి బాలాజీ గారు. నమస్కారం. చెప్పండి మీ కుటుంబ నేపథ్యం. మా అమ్మగారు వెంకట నరసమ్మ గారు, మరియు మా నాన్నగారు వెంకటేశ్వర్లు గారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారు ప్రస్తుతం హైదరాబాద్లో చదువుకుంటున్నారు. అమ్మాయి కూడా అక్కడే చదువుకుంటున్నారు. ఇక నా కుటుంబ నేపథ్యం ఇది. మీరు మొదట రంగస్థల కళాకారుల లేదంటే గాయకుల? ముందుగా నేను గాయకుడినే. దీనికి నాకు ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మగారి ద్వారానే నాకు లభించింది. ఎట్లా అంటే, మా పందెల సిటి గిరిని దగ్గర మా ఇల్లు ఉండేది. అక్కడికి గీతా మందిర్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉండేది. మా అమ్మగారు అప్పుడప్పుడు నన్ను చిన్నప్పుడు తీసుకెళ్ళేది. మా అమ్మగారు మంచి కీర్తనలు పాడేది, మంగళహారతులు పాడటం, ఆ రాగం, ఆ తాళం అలాగ నాకు అట్లా ఆ లోపల అట్లా ఇమిడిపోయింది. అదే నాకు పూర్తిగా ఇన్స్పిరేషన్. నేను గాయకుడిగా కావాలంటే ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. దాంట్లో ఎటువంటి పాత్రలు మీరు ఇప్పటివరకు వేయడం జరిగింది? నేను ఇప్పటివరకు 2009 నుంచి అంతకుముందు గాయకుడిగానే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఇప్పుడు నాటక రంగంలో ఈ మధ్య 2009 నుంచి నాటక రంగంలో నాటకాలు వేస్తూ ఉన్నాను. మన పోతన విజ్ఞాన పీఠం, అక్కడ బాలకిషన్ రావు గారు కార్యదర్శిగా ఉన్న ఈ పోతన విజ్ఞాన పీఠంలో శర్మ గారి దర్శకత్వంలో శారదా నాట్యం మండలి సభ్యుడినై ఇప్పటివరకు దాదాపు ఒక 10 పాత్రలు వేశాను 10 నాటకాలలో. దాంట్లో రామాంజనేయ యుద్ధంలో లక్ష్మణుడుగా, వీరబ్రహ్మేంద్ర స్వామి దాంట్లో గోవిందయ్యగా, గణపతి మహత్యంలో నారదుడుగా, రామాంజనేయ యుద్ధంలో శ్రీరాముడిగా, విశ్వనాథ విజయంలో చోళుడుగా, మార్కండేయ విజయంలో చిత్రగుప్తుడిగా, మరియు అదే మార్కండేయలో మృకండుడిగా, శ్రీనివాస కళ్యాణంలో కుబేరుడుగా, మహారాణి రుద్రమదేవి. ఈ మధ్య అది దాదాపు 6-7 ప్రదర్శనలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో కూడా ప్రదర్శన ఉంది ఈ నెల 28 తారీఖున. దాంట్లో విశ్వేశ్వర శంభుదేశుడిగా అలా చేస్తున్నాను. ఇప్పటివరకు నాటక రంగంలో నాకు చాలా తృప్తిగా ఉంది. గాయకుడిగా కూడా బాగానే మంచి ఇట్లా అంటే అది ఆ పాత్రకు ఆ పాత్రలో లీనమైపోయి నేను అలా నాటకంలో రాణిస్తున్నానని అందరూ అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి. ఈ విధంగా నా ప్రస్థానం జరుగుతున్నది. మీరు నాటకంలోనే కాకుండా మంచి స్వరమున్న గాయకులు అనేది కూడా నేను కూడా మీ పాట వినడం జరిగింది. ఘంటసాల గారి పాటలు మీరు అద్భుతంగా పాడుతుంటారు. సాక్షాత్ ఘంటసాల గారే వచ్చి పాడినలా అనే విధంగా మీరు పాడుతుంటారు. నేను కూడా మీ పాట వినడం జరిగింది. మన వరంగల్లో చాలామంది కూడా మీ పాటలు వినడం కూడా జరిగింది. పైగా మీకు ఘంటసాల గాన గంధర్వ అనే బిరుదు కూడా ప్రదానం చేయడం జరిగింది. సో ఒక్కసారి మీరు ఒక పాట పాడతారా మా చప్పుడు టీవీ ప్రేక్షకుల కోసం? తప్పకుండా. అయితే ఘంటసాల పాటలే కాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు కూడా నేను అంటే నాకు గొంతును మార్చి పాడే అది దేవుడిచ్చిన వరం. అలాగా ఘంటసాల పాటలు మరియు బాలసుబ్రహ్మణ్యం పాటలు కూడా పాడాను. వారు కూడా విన్నవాళ్ళు కూడా నిజంగానే ఘంటసాల గొంతులాగానే అనిపిస్తున్నది అని అలా అంటారు. మరి బాలసుబ్రహ్మణ్యం పాట పాడితే అలాగే బాలుగారు పాడినట్టే ఉంటుందని అంటుంటారు. అదేదో మరి ఒకసారి మీరు అన్నారు కాబట్టి ఆ ఒక అయితే ఆ పాటను నేను తన్మయత్వంలో వారు పాడిన ఫీలింగ్ను నేను అనుభవించుకుంటూ పాడతాను. అదే ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను.
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా తెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా తెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తెలుగువారి ఆడపడుచు ఎంకిల ఇంకి కుప్పులోని ముద్ద బంతి పువ్వులా తెలుగువారి ఆడపడుచు ఎంకిల ఇంకి కుప్పులోని ముద్ద బంతి పువ్వులా గోదారిక రటాల గీతాల వలనాలో పలికినవి పలికినది పలికినది చల్లగా చిరుజల్లుగా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా ఇలాగ ఘంటసాల పాట చాలా అద్భుతంగా పాడారండి ఘంటసాల గారి పాట సాక్షాత్ ఘంటసాల గారే వచ్చి పాడినలా అన్నట్టుంది ఒక్కసారి బాలు గారిది కూడా ఒక పాట వినిపించారా ప్లీజ్ సరే సార్ ఇంటింటి రామాయణం చిత్రంలో బాలు గారు పాడిన పాట ఇప్పుడు మీకు వినిపిస్తాను మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా మమతలు వేయిగా పెరవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా చాలా అద్భుతంగా పాడారు ఇంత అద్భుతంగా పాడుతున్నారు కదా మీకేమన్నా సంగీతంలో ప్రవేశం ఉందట ఇప్పటి వరకు వినికిడి ద్వారానే నేను ఘంటసాల పాటలు కానివ్వండి బాలుగారి పాటలు కానివ్వండి మరి ఇతర పాటలైనా కూడా వినికిడి ద్వారానే నేను పాడుతున్నాను అది మా తల్లిదండ్రుల దయ మరియు ఆ దైవానుగ్రహం ద్వారానే నాకు ఇటువంటి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ సంగీతం అనే మహాసముద్రంలో ఎంత నేర్చుకున్నా తక్కువే కాబట్టి ఇప్పటికీ సంగీతంలో నిత్య విద్యార్థినై కొనసాగుతున్నా మీరు సామాజికవేత్త అని కూడా విన్నాము సో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు సామాజికవేత్తగా నేను ఎల్లంబజార్లో సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంది దాని అభివృద్ధి కోసమై పాటుపడుతూ ఉన్నాను మరియు గణపతి నవరాత్రి ఉత్సవాలు మరి ఇంకా సీతారామ కళ్యాణం తదితర కార్యక్రమాలు చేస్తూ దాంట్లో పాల్పంచుకుంటున్నాను మళ్ళీ స్థానిక బందెలశెట్టి గిరిని ఆ మధ్య గల్లీలో అక్కడ వివేకానంద సేవా సంఘం అని ఉంది దాని ద్వారా కూడా బీదలకు దుప్పట్లు పంపిణీ చేయడం చలికాలం మరియు రోగులకి హాస్పిటల్స్లలో రోగులకి పండ్లు పంపిణీ చేయడం అటువంటి సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటాను తర్వాత మా కమ్యూనిటీ మేరు సంఘం అనేది ఉంది దాని ద్వారా కూడా సామాజిక కార్యక్రమాలు మన మేరు సంఘం ఎట్లా డెవలప్మెంట్ అవ్వాలి మాది చాలా చిన్న తక్కువగా ఉన్నటువంటి జనంతో తక్కువ ఉన్నటువంటి కులం ఆ కుల అభివృద్ధి కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఇవే కాకుండా ఎక్కడైతే నా యొక్క సేవలు అవసరం ఉంటాయో అక్కడ నా వంతు కృషి నేను చేస్తూ సహాయపడుతూ ఉంటాను బాలాజీ గారు ఇంత అద్భుతంగా ఉన్నారు కదా సో మీ జీవన ప్రస్థానం గురించి మాతో షేర్ చేసుకోరా ప్లీజ్ నేను మొదటిగా మా టైలర్ వృత్తిని కొనసాగించేవాడిని ఆ తర్వాత కుట్టు మిషన్ రిపేరర్గా కూడా కొంతకాలం చేశాను తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగిగా చేరాను
ఆ తర్వాత పదవీ విరమణ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మొత్తము సామాజిక సేవ మరియు కళాసేవనే చేస్తూ నా జీవితాన్ని కళకు మరియు సమాజానికి అంకితం చేద్దామనేది నా ఆలోచన. మీరు గాయకులుగా మంచి నటులుగా ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలలో మంచి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలలో ఎక్కడెక్కడ పాల్గొన్నారు? నేను గాయకుడిగా మన జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రం దాటి వేరే అక్కడ కూడా కొన్ని అవార్డులు తీసుకున్నాను గాయకుడిగా. మరియు నటనా రంగంలో కూడా ఈ జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నంది అవార్డు, మా టీంతో కలిసి తిరుపతిలో అశ్వం అవార్డు, మరియు ఒంగోలులో ఎన్టీఆర్ పరిషత్తులో మా టీంతో నాటకాలు వేశాము. అక్కడ నుండి కొన్ని అవార్డులు కూడా తీసుకున్నాం. మొన్న ఈ మధ్య రవీంద్ర భారతిలో కూడా వేశాము, దానికి కూడా అవార్డు వచ్చింది. ఇలా కొనసాగుతున్నది నా కళారంగం. బాలాజీ గారు, సినీ రంగానికి నాటక రంగానికి గల వ్యత్యాసం ఏంటండి? నా ఉద్దేశంలో సినీ రంగం అంటే టేకులతోటి కూడుకున్నది. ఒక డైలాగ్ చెప్పాలంటే టేకులు 4-5 టేకులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే నాటక రంగం అయితే పాత్రలో లీనమై నటించడం. ఒక 4 నిమిషాల పాత్ర ఉన్నదంటే ఆ 4 నిమిషాలు దానిలో పాత్రలో లీనమై నటనతో కూడుకున్న డైలాగు క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అదే సినీ రంగంలో అయితే నాటకం దాంట్లో పాత్రలో లీనం కావాలంటే 4-5 టేకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అలా కాదు, 1 టేక్లో భావ ప్రకటన రావాలి, అలా ఉంటుంది. కాబట్టి సినీ రంగానికన్నా నాటక రంగమే కష్టతరమైనదని నా భావన. నాటకం అయితే ముందు వరుసలో కూర్చొని చూడాలంటారు, సినిమా అయితే వెనక వరుసలో కూర్చొని చూడాలంటారు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది నాటకం ఎంత గొప్పదో. బాలాజీ గారు, చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ నాటకాలు పురాణ ఇతిహాస చరిత్రల ద్వారానే ఆ సబ్జెక్టు తీసుకొని ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతున్నది. వాటిని పరిరక్షించే క్రమంలోనే ఇప్పటికీ ఈ వయసులో కూడా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కావున ఇప్పటి యువత కూడా ఈ కళారంగంలో పాలు పంచుకొని కళారంగాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా వారి మీద ఉంది అని పిలుపునిస్తున్నాను. సినిమా రంగం మీద ఆసక్తి ఉన్న యువతీ యువకులు వారు ముందుగా ఈ రంగస్థలం మీద ప్రావీణ్యత సంపాదించే ఆ సినిమా రంగంలో ప్రవేశానికి చాలా ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలండి బాలాజీ గారు, కళారంగం గురించి మీరు ఇంత అద్భుతంగా చెప్పారు కదా. సో మీలో కూడా ఎవరైనా మంచి కళాకారులు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి, మిమ్మల్ని మా వంతుగా ప్రపంచానికి పరిచయం చేస్తాం. ధన్యవాదాలండి. మీ చప్పుడు టీవీ ద్వారా నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. చూసారు కదండి, మీలో కూడా ఎటువంటి టాలెంట్ ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి, మిమ్మల్ని మేము ప్రపంచానికి పరిచయం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చప్పుడు టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. బాలాజీ గారు, మీ పద్యం అద్భుతంగా ఉందండి, ప్రేక్షకుల కోసం ఇంకొక పద్యం.